हेलो स्टूडेंट्स, वेलकम टू जुआलजी क्लासरूम। नेनु एल महेश, असिस्टेंट प्रोफेसर ऑफ जुआलजी फ्रम तारा गवर्नमेंट कॉलेज संगारेड्डी। ई रोज क्लास लो मनम हाप्टेन्स अने अंशं गुरिंची तेलुसुकुंदाम। ई हाप्टेन्स अने टापिक बीएससी फाइनल इयर जुआलजी 6th सेमिस्टर लो 7th पेपर लो भागंगा రావడం జరుగుతుంది. సో హాప్టెన్స్ అంటే ఏంటి, మరి వాటికి సంబంధించిన ఇతర అంశాల గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో హాప్టెన్స్ అనే అంశానికి సంబంధించి మొట్టమొదట పరిశోధనలు చేసింది కార్ల్ లాండ్స్టీనర్. 20వ శతాబ్దం ఆరంభంలో ఆయన అనేక పరిశోధనలు చేయడం జరిగింది. సో కార్ల్ లాండ్స్టీనర్ రక్త వర్గాలని కనుక్కున్నాడన్న విషయం మీ అందరికీ తెలిసే. సో ఆయననే మనకు ఈ హాప్టెన్లకు యాంటీజెన్ యాంటీబాడీలకు సంబంధించి అనేక అంశాలపై మొట్టమొదటగా పరిశోధనలు చేశాడని చెప్పవచ్చు. సో హాప్టీన్ అనే పదం నుంచి రావడం జరిగింది. గ్రీకు భాషకు సంబంధించిన పదం అది. హాప్టీన్ అని అంటే గ్రీకులు ఏంటంటే ఫాస్టెన్, టూ ఫాస్టెన్ లేదా టూ స్పీడ్ అప్ అంటే వేగాన్ని పెంచున్నది అని అర్థం. సో ఈ హాప్టెన్స్ అనేవి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా చాలా అల్ప అనుభారం కలిగిన అణువులు, లో మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది వాటికి. సో ఇవి చిన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్, చిన్న కార్బన పదార్థాలు. అండ్ ఇవి యాంటీజెనిక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి కానీ ఇమ్యునోజెనిక్ కాదు. సో గత క్లాస్ లో మనము అడ్జుమెంట్ లో అనే వీడియోలో చూసాము యాంటీజెనిసిటీ మరియు ఇమ్యునోజెనిసిటీ మధ్య తేడాలు. ఇమ్యునోజెనిసిటీ అంటే అసంక్రామిత చర్యలను ప్రేరేపించుట, యాంటీజెనిసిటీ ప్రతిజనకత అంటే కేవలము ప్రతిరక్షకాలతో తెల్ల రక్త కణాలతో చర్య జరిపే లక్షణం. సో వీటికి యాంటీజెనిసిటీ ఉంటుంది కానీ ఇమ్యునోజెనిసిటీ అనేది ఉండదు. సో ఈ రకంగా ఇవి అసంక్రామ్య జనకతను ప్రేరేపించలేవు. సో ఇవి తెల్ల రక్త కణాలతో చర్య జరపలేవు, ఓకే, వాటిని ప్రేరేపించలేవు. హ్యూమోరల్ అసంక్రామ్యత గాని లేదా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యతను గాని ఇవి ప్రేరేపించలేవు. ఫలితంగా ఇవి యాంటీబాడీలను తయారు చేయించే శక్తి వీటికి ఉండదు. సో ఆ రకంగా వీటిలో కొంత మనకి పనికిరాని లక్షణం ఉంటుంది, మనకి మేలు చేకూరని లక్షణం అనేది ఉంటుంది. సో ఇవి ఎందుకు ఇమ్యునోజెనిక్ గా ఉండట్లేదు, ఓకే, హాప్టెన్స్ అనేవి ఎందుకు ఇమ్యునోజెనిక్ లేదా ఎందుకు అసంక్రామ్యత శక్తిని కలిగి లేవు అని అంటే దానికి కారణాలు తీస్తే ఇవి టీ హెల్పర్ కణాలు లేదా సహాయ టీ కణాలను యాక్టివేట్ చేయలేవు. తర్వాత ఇవి వాటిని యాక్టివేట్ చేయడంలో ఫెయిల్ కావడము ఎందుకు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే అవి ఈ టీ లింఫోసైట్ల పైన ఉండే ఎంహెచ్సి ప్రోటీన్లు. సో ఎంహెచ్సి అనేవి మేజర్ హిస్టో కంపేటబిలిటీ ప్రోటీన్లు అంటాము. ఈ ఎంహెచ్సి ప్రోటీన్లు అనేవి మన యొక్క ప్రతిజనకాలు. సో మన ఎంహెచ్సి ప్రోటీన్లతో ఇవి చర్య జరపలేకపోవడం వల్ల టీ సహాయక కణాలను అవి ప్రేరేపించలేకపోతున్నాయి. తర్వాత ఈ హాప్టెన్స్ అనేవి ఏంటంటే యూనివాలెంట్. సో యూనివాలెంట్ కావడం వల్ల ఏమవుతుందంటే టీ కణాలను కూడా ప్రేరేపించలేకపోతున్నాయి. యూనివాలెంట్ అంటే అర్థం ఏంటంటే వీటిపైన యాక్టివ్ సైటు తెల్ల రక్త కణాలతో గానీ లేదా లింఫోసైట్లతో గానీ చర్య జరిపే ప్రాంతాలు, యాక్టివ్ సైట్లు ఒకే ఒకటే ఉంటే యూనివాలెంట్ అంటాం. మామూలుగా చురుకుగా ఉండే యాంటీజెన్లకు ఒకటి కంటే ఎక్కువ 100 లోపల ఉంటాయి. 100 వరకు యాక్టివ్ సైట్లు ఉంటే అవి బాగా ఇమ్యునోజెనిసిటీని లేదా అసంక్రామ్య జనకతను ప్రేరేపించగలుగుతాయి. కానీ వీటి లోపల ఈ ఇమ్యునోజెనిసిటీ అనేది ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇవి యూనివాలెంట్ గా ఉండడమే అని కారణం అని చెప్పవచ్చు. తర్వాత ఇవన్నీ మొత్తం కూడా హాప్టెన్స్ అనేవి కూడా సొంతంగా అవి ఏం చేస్తాయి అని అంటే అసంక్రామ్య జనకతను ప్రేరేపించలేవు. కానీ వేరే క్యారియర్ ప్రోటీన్, వేరే వాహక ప్రోటీన్తో కలిసినప్పుడు మాత్రము అవి ఏం చేస్తాయి, ఇమ్యునోజెనిసిటీని అసంక్రామ్య జనకతను ప్రేరేపించగలుగుతాయి. ఈ క్యారియర్ ప్రోటీన్లు గానే మనము అడ్జువెంట్లు అనే వాటిని ఉపయోగిస్తున్నాం. గత వీడియోలో చెప్పుకున్న అడ్జువెంట్లు అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే హాప్టెన్లతో అడ్జువెంట్లను కలిపినప్పుడు అవి మన శరీరంలో అసంక్రామ్య జనకతను ప్రేరేపిస్తాయి. సో ఈ రకంగా హాప్టెన్లు అనేవి అసంపూర్ణ ప్రతిజనకాలు,
వీటికి అడ్జువెంట్లను కలిపినప్పుడు అవి సంపూర్ణ ప్రతిజనకాలుగా మారి ఇమ్యూనోజెనిసిటీ లేదా అసంక్రామ్య జనకతను ప్రేరేపిస్తాయి. ఉదాహరణకి ఈ పటంలో గనక తీసుకుంటే దీంట్లో నార్మల్ గా ఇది బి లింఫోసైట్, బి లింఫోసైట్ యొక్క పైన సైట్ ఈ ఎరుపు రంగులో ఉండేది, ఇది దాని యొక్క యాక్టివ్ సైట్. సో ఈ గ్రీన్ కలర్ లో ఉండేది తోక కప్ప ఆకారంలో కనిపిస్తున్నది, ఇది హ్యాప్టెన్. ఈ హ్యాప్టెన్ దీనితో కలిసినప్పటికీ కూడా నో బి సెల్ స్టిమ్యులేషన్, బి లింఫోసైట్ ప్రేరేపించబడడం లేదు, అది ప్రతిరక్షకాలను తయారు చేయదు. కానీ రెండవ పటంలో చూడండి, ఈ తోక కప్ప ఆకారంలో ఉండేదాని ఒక పెద్ద క్యారియర్ ప్రోటీన్ కలిపాము. క్యారియర్ ప్రోటీన్ అంటే ఇది అడ్జువెంట్, అడ్జువెంట్ కు దీనిని బంధింపజేసినప్పుడు ఏమైతుంది అంటే ఈ అడ్జువెంట్ తో అడ్జువెంట్ పై ఉండే యాక్టివ్ సైట్ తో టీ హెల్పర్ కణము, టీ సహాయక కణం యొక్క యాక్టివ్ సైట్ చర్య జరుపుతుంది. ఫలితంగా ఈ టీ హెల్పర్ కణము అడ్జువెంట్ ను గుర్తించి ఏం చేస్తుంది, బీలింఫోసైట్ ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా బీలింఫోసైట్ అనేది ప్రతిరక్షకాలను తయారు చేయగలుగుతుంది. ఈ రకంగా బీలింఫోసైట్ ఏ రకంగా ప్రేరేపించబడుతుంది అంటే ఈ హ్యాప్టెన్ అనేది క్యారియర్ ప్రోటీన్ లేదా అడ్జువెంట్ తో కలిసినప్పుడు టీ హెల్పర్ కణము ప్రేరేపించబడి, టీ హెల్పర్ కణము ద్వారా బీలింగ్ హెల్పర్ కణము కూడా బీలింఫోసైట్ కూడా ప్రేరేపించబడుతుంది. ఆ రకంగా అసంక్రామ్యత చర్యలు అనేవి ప్రేరేపించబడతాయి. సో ఈ రకంగా హ్యాప్టెన్లకు సొంతంగా అవి అసంక్రామ్యత జనకతను ప్రదర్శించే లక్షణం అనేది ఉండదు. సో ఈ హ్యాప్టెన్లు ఇక్కడ ఈ స్లైడ్ లో కూడా తీసుకుంటే ఈ ఊదా రంగులో ఉండేవి ఇవన్నీ మొత్తం కూడా ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక హ్యాప్టెను, కానీ అవి బీలింఫోసైట్లను యాక్టివేట్ చేయలేవు. తర్వాత ఇక్కడ బిఎస్ఏ బొవెన్ సీరం ఆల్బుమిన్, బొవెన్ సీరం ఆల్బుమిన్ అంటే పశువుల రక్తం నుంచి సేకరించిన సీరం లో ఉండే ఒక ఆల్బుమిన్ ప్రోటీన్. సో ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ ఇది పెద్దగా కనిపిస్తున్న దీనికి మనము ఈ హ్యాప్టెన్లను గనక అటాచ్ చేసినట్టయితే ఈ బిఎస్ఏ ప్లస్ హ్యాప్టెన్ అనేవి రెండు కలిసి బీలింఫోసైట్లను ప్రేరేపించగలుగుతున్నాయి. ఆ రకంగా ప్రతిరక్షకాలు తయారు చేయగలుగుతున్నాయి. అయితే ఇక్కడ తయారయ్యే ప్రతిరక్షకాలు మూడు రకాలుగా ఉండవచ్చు. సో దీంట్లో గనక తీసుకుంటే చూడండి, ఈ ఊదా రంగులో ఉండేది ఇదంతా మొత్తం కూడా ఈ బ్రింజాల్ వంకాయ రంగులో కనిపిస్తున్నది హ్యాప్టెను. ఓకే, ఈ లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నది బిఎస్ఏ బీరం, సారీ బొవైన్ సీరం ఆల్బుమిన్, ఇది అడ్జువెంట్ అన్నమాట. తర్వాత ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నవి బిఎస్ఏకు, బొవైన్ సీరం ఆల్బుమిన్ కు వ్యతిరేకంగా తయారైన యాంటీబాడీలు. ఈ కాషాయ రంగులో కనిపిస్తున్నవి, ఆరెంజ్ రంగులో కనిపిస్తున్నవి, ఇవి యాంటీబాడీ దేనికి సరిపోయే యాంటీబాడీలు అంటే హ్యాప్టెన్, హ్యాప్టెన్ కు వ్యతిరేకంగా తయారైన యాంటీబాడీలు. తర్వాత ఇది యాంటీబాడీ దేనికి, హ్యాప్టెన్ కు మరియు బిఎస్ఏ రెండింటికి తయారైన యాంటీబాడీలు. ఈ రకంగా సో మూడు రకాల యాంటీబాడీలు అనేవి తయారు కావడం జరుగుతుంది. తర్వాత సో ఈ రకంగా హ్యాప్టెన్ అనేది క్యారియర్ మాలిక్యూల్, ఓకే, వాహక ప్రోటీన్ తో కలిసినప్పుడు మాత్రమే అది ఇమ్యూనోజెనిసిటీని అది ప్రేరేపించగలుగుతుంది. ఆ రెండు కలిస్తే అవి ఇమ్యూనోజెన్, అసంక్రామ్య జనకాలుగా పనిచేస్తున్నాయి. సో ఈ రకంగా మనకు కొన్ని సూక్ష్మజీవుల నుంచి హ్యాప్టెన్లు అనే యాంటీజెన్లు లభించినప్పుడు వాటికి వ్యాక్సిన్లు తయారు చేయాలి అని అంటే వాటి హ్యాప్టెన్ తో పాటు మనము క్యారియర్ ప్రోటీన్లుగా ఏది అడ్జువెంట్లను కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ వ్యాక్సిన్ మన శరీరంలో ఏం చేస్తుంది, ప్రతిరక్షకాలను తయారు చేయించడం కానీ టీ లింఫోసైట్లను ప్రేరేపించడం కానీ చేయగలుగుతుంది. సో కార్ల్ లాండ్స్టీనర్ చేసిన ప్రయోగాలు ఏం చేశాడంటే ఆయన ఈ హ్యాప్టెన్ మాలిక్యూల్స్ ను తీసుకొని, హ్యాప్టెన్ సో హ్యాప్టెన్ మాలిక్యూల్స్ ను తీసుకొని కార్ల్ లాండ్స్టీనర్ చేసిన ప్రయోగాలు కుందేలుపై ప్రయోగాలు చేశాడు. కుందేలుకు మొట్టమొదట హ్యాప్టెన్ అణువులను ప్రేరేపించి హ్యాప్టెన్ అణువులను ఎక్కించి చూస్తే దాంట్లో హ్యాప్టెన్ అణువులకు వ్యతిరేక యాంటీబాడీలు తయారు కాలేదు. ఓకే, తర్వాత దీనికి క్యారియర్ మాలిక్యూల్ ను ఎక్కించి చూస్తే, అడ్జువెంట్లను ఎక్కించి చూసినప్పుడు దాని రక్తంలో పరిశీలిస్తే, సీరంలో పరిశీలిస్తే అడ్జువెంట్ కు యాంటీబాడీలు అనేవి తయారయ్యాయి. తర్వాత ఈ అడ్జువెంట్ కు హ్యాప్టెన్లను కూడా రెండింటిని కలిపి ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే మొత్తము మూడు రకాల యాంటీబాడీలు దాని శరీరంలో తయారు కావడం జరిగింది.
సో ఈ మూడు రకాల యాంటీజెన్లలో ఒకటి హ్యాప్టేన్ కు వ్యతిరేకమైన యాంటీబాడీలు ఉన్నాయి, ఓకే, వాహక ప్రోటీను లేదా అడ్జువెంట్ కు వ్యతిరేకమైన యాంటీబాడీలు ఉన్నాయి, మరియు రెండింటికి వ్యతిరేకంగా ఉండే ఒక యాంటీబాడీలో ఒకటి హ్యాప్టిన్ తో మరొక భాగము మరొక భుజము వాహక ప్రోటీన్ లేదంటే అడ్జువెంట్ తో కలిసిన యాంటీబాడీలు కూడా, సో మూడు రకాల యాంటీబాడీలు అనేవి తయారు కావడం జరిగింది. సో యాంటీ బిఎస్ఏ యాంటీబాడీలు, యాంటీ డిఎన్పి యాంటీబాడీలు, తర్వాత యాంటీ బిఎస్ఏ మరియు యాంటీ డిఎన్పి ఈ రెండింటివి కలిపినది కూడా ఈ రకంగా మొత్తం మూడు రకాల వాహక యాంటీబాడీలు అనేవి తయారు కావడం జరిగింది. సో ఓన్లీ హ్యాప్టిన్లను ఇస్తే ఏది తయారు కాలేదు, ఓన్లీ హ్యాప్టిన్ ఓన్లీ అడ్జువెంట్ ప్రోటీన్ క్యారియర్ ను ఇచ్చినప్పుడు యాంటీ బిఎస్ఏ తయారైంది, హ్యాప్టిన్ వాహక ప్రోటీన్ ను రెండింటిని కలిపి ఇచ్చినప్పుడు మూడు రకాలవి తయారు కావడం అనేది జరిగింది. సో ఈ రకంగా ఆయన కార్ల్ లాండ్స్టీనర్ అనేక ప్రయోగాలు చేసి హ్యాప్టిన్లను అడ్జువెంట్లను వాటిని గుర్తించడం అనేది జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్రాస్ రియాక్షన్ అనే దానిని కూడా కార్ల్ లాండ్స్టీనర్ గుర్తించడం జరిగింది. క్రాస్ రియాక్షన్ అంటే ఏంటి అనంటే, ఉదాహరణకు ఒక హ్యాప్టిన్ను అడ్జువెంట్ తో కలిపి ఇంజెక్షన్ ఇచ్చి మనము ఆ హ్యాప్టిన్ కు వ్యతిరేకమైన యాంటీబాడీను తయారు చేయించాము. సో ఈ హ్యాప్టిన్ ఒకవేళ అదే హ్యాప్టిన్ లాగా 99% సేమ్ ఉండి చిన్న చిన్న మార్పులు ఉండే ఇంకో హ్యాప్టిన్ తో గనక మొదటి హ్యాప్టిన్ యొక్క యాంటీబాడీ ఇంకొక వేరే హ్యాప్టిన్ తో చర్య జరపగలిగితే దానిని క్రాస్ రియాక్షన్ అంటాం, అడ్డు చర్య, క్రాస్ రియాక్షన్ లేదా అడ్డు చర్య. సో ఈ క్రాస్ రియాక్షన్ అనే దానిని కూడా లాండ్స్టీనర్ గుర్తించడం జరిగింది. సో చాలా హ్యాప్టిన్లకు తయారైన యాంటీబాడీలు వేరే యాంటీబాడీలతో చర్య జరపడం లేదు, అంటే క్రాస్ రియాక్షన్ చేయడం లేదు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని యాంటీబాడీలు ఒక హ్యాప్టిన్ కు తయారైన యాంటీబాడీ అదే రకమైన లక్షణాలు కలిగిన వేరొక హ్యాప్టిన్ తో కూడా చిన్న చిన్న తేడాలు ఉండే హ్యాప్టిన్లతో కూడా చర్య జరపగలుగుతున్నాయి అనే అంశాన్ని గుర్తించడం జరిగింది. దానిని క్రాస్ రియాక్షన్ అని అంటుంటారు. తర్వాత ఈ హ్యాప్టిన్లకు ఉదాహరణలు కనుక తీసుకుంటే డైనైట్రోఫినాల్, అమైనో బెంజీన్, ఓ అమైనో బెంజోయిక్ ఆమ్లము, ఎం అమైనో బెంజోయిక్ ఆమ్లము, పి అమైనో బెంజోయిక్ ఆమ్లం అనేవి చాలా ముఖ్యమైన హ్యాప్టిన్లకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేసిన హ్యాప్టిన్లు. తర్వాత బయలాజికల్ గా లభించేవి, సూక్ష్మజీవుల నుంచి లభించేవి తీసుకుంటే పెన్సిలిన్ తయారీ అనేది ఈ రకంగానే తయారు చేయడం జరిగింది. తర్వాత పెప్టైడ్ హార్మోన్లు, స్టీరాయిడ్ హార్మోన్లను కూడా హ్యాప్టిన్లుగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఈ హ్యాప్టిన్ల లోపల తీసుకుంటే వాటిలో మొత్తము సింపుల్ మరియు కాంప్లెక్స్ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. కాంప్లెక్స్ హ్యాప్టిన్లు పాలీవాలెంట్ అంటే వీటిలో యాక్టివ్ సైట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ప్రెసిపిటేట్ అవుతాయి, యాంటీబాడీలతో కలిసి అవక్షేపం చెందుతాయి. సరళ హ్యాప్టిన్లలో ఒకే ఒక సైట్ ఉంటుంది, యాక్టివ్ సైట్, వాటిని యూనివాలెంట్ అంటారు. ఇవి ప్రెసిపిటేట్ చెందవు, సో ఇవి అవక్షేపం చెందవు. అడుగున యాంటీబాడీలతో కలిసినా కూడా అవి అవక్షేపం చెందవు. కారణం ఏంటంటే యూనివాలెంట్ ఉండడం వల్ల అవి యాంటీబాడీలతో అవి చర్య జరపలేవు. తర్వాత యాంటీజెన్లకు తర్వాత హ్యాప్టిన్లకు మధ్య ఉండే పోలికలు తీసుకుంటే, సిమిలారిటీస్ బిట్వీన్ యాంటీజెన్స్ అండ్ హ్యాప్టిన్స్ అనేది చేసుకుంటే రెండింటిలో కూడా యాంటీజెనిసిటీ ఉంటుంది. ఓకే, ప్రతిజనకత అనే లక్షణం రెండింటిలో కనిపిస్తుంది. సో రెండింటిలో కూడా బాహ్యంగా కనిపించే ఉపరితలం, కణాల యొక్క బాహ్య ఉపరితలం, వాటి యొక్క ఉపరితలం అనేది సూక్ష్మజీవుల శరీరం పైన, వాటిపైన కూడా, రెండింటి పైన కూడా ఉంటాయి. తర్వాత ఈ రెండు కూడా డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ లో ఒక భాగంగా ఉంటాయి. సో యాంటీజెన్ యాంటీబాడీలతో కలిసే మనకు రోగ నిరోధక వ్యవస్థ అనేది తయారైతుంది. ఈ రెండు కూడా దాంట్లో పాల్గొంటాయి. సో ఈ రెండు కూడా యాంటీబాడీతో బంధించబడే సామర్థ్యం రెండింటికి కూడా ఉంటుంది. సో ఈ బంధించబడేది బలహీనమైన బంధాల ద్వారా, ఉదాహరణకి అయానిక్ ఇంటరాక్షన్స్, హైడ్రోజన్ బంధాలు, హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్ వంటి బంధాల ద్వారా అవి రెండు కూడా యాంటీబాడీలతో చర్య జరపగలుగుతాయి. సో ఇప్పుడు తేడాలను చూస్తే, యాంటీజెన్లకు హ్యాప్టిన్లకు మధ్య తేడాలను చూస్తే, యాంటీజెన్ అనేది కంప్లీట్ గా ఒక ఫారిన్ బాడీ, ఒక వైదేశిక అణువు. అది ఏం చేస్తుందంటే మన ఆతిథేయ శరీరంలో రోగ నిరోధక చర్యలు అనేది పూర్తిగా ప్రేరేపించగలుగుతుంది.
హాప్టెన్ అనేది ఏంటంటే ఒక అసంపూర్ణ యాంటీజెన్, యాంటీజెన్ లో కొంత భాగాన్ని హాప్టెన్ అని అంటాము. సో ఇది ఇమ్యునోజెనిక్ కాదు, సాధారణంగా సొంతంగా ఇమ్యునోజెనిక్ కాదు, అసంక్రామ్య జనక పదార్థం కాదు. సో యాంటీజెన్ డైరెక్ట్ గా ఏమైతుందంటే యాంటీబాడీలతో కలిసి అసంక్రామ్య చర్యలను ప్రేరేపించగలుగుతుంది. బట్ హాప్టెన్ ఏమైతుంది అని అంటే యాంటీబాడీలతో చర్య జరపలేదు, చర్య జరపడానికి అది ఏమైతుందంటే వేరే పదార్థాల సహాయం అవసరమైతుంది. సో ఆ రకంగా అది సొంతంగా అసంక్రామ్య చర్యలను అది ప్రేరేపించలేదు. తర్వాత యాంటీజెన్లలో చూస్తే ఇవి కాంజుగేట్ పదార్థాలు కావు, వీటిలో క్యారియర్ అణువు అనేది ఉండదు. కానీ హాప్టెన్లు అనేవి కాంజుగేట్ పదార్థాలుగా ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటాయి, కాబట్టి వీటిలో వాహక అణువు లేదా అడ్జువెంట్ అనేది ఉంటుంది. సో యాంటీజెన్లను ఇన్విట్రో టెక్నిక్లలో కూడా ఉపయోగిస్తారు. ఓకే, ఇన్విట్రో అంటే ప్రయోగశాలల్లో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఎలీసా పరీక్ష, ఇట్లా అనేక టెస్ట్ సెంటర్లలో, డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేసే పరీక్షల్లో, ఫార్మకలాజికల్ పరీక్షల్లో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. సో హాప్టెన్లను ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే యాంటీబయాటిక్స్ తయారు చేయడంలో, తర్వాత ఈ వ్యాక్సిన్లు తయారు చేయడంలో, అనెస్థెటిక్స్ తయారు చేయడం లోపల హాప్టెన్స్ ను ఉపయోగిస్తారు. సో మందుల ఔషధాల తయారీలో, టీకాల తయారీలో హాప్టెన్స్ ను ఉపయోగిస్తే రోగ నిరోధక పరీక్షల లోపల యాంటీజెన్స్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో యాంటీజెన్ రియాక్షన్స్ అనేవి రెండు రకాల రియాక్షన్స్ చేయగలుగుతాయి, యాంటీజెనిక్ రియాక్షన్స్, ఇమ్యూనోజెనిక్ రియాక్షన్స్. ప్రతిజనక చర్యలు, అసంక్రామ్య జనక చర్యలు రెండు కూడా చూపగలుగుతాయి. సో హాప్టెన్ల వల్ల వచ్చే రియాక్షన్స్ కేవలం ఇమ్యూనోజెనిక్ రియాక్షన్స్ మాత్రమే చూపగలుగుతాయి. తర్వాత మరి హాప్టెన్స్ యొక్క అనువర్తనాలు ఎక్కడెక్కడ ఎట్లా ఉపయోగిస్తారు అనేది చూస్తే, అనేక రకాల ఔషధాలు తయారు చేయడం లోపల, తర్వాత డ్రగ్ అలర్జీలని ఉత్పత్తి చేయడం లోపల, సో అట్లాంటి వాటి పరీక్షలు చేయడం లోపల వీటిని ఉపయోగిస్తుంటారు. సో అంతేకాకుండా డయాగ్నోస్టిక్ పరీక్షల్లో కూడా, కొన్ని డయాగ్నోస్టిక్ పరీక్షల్లో కూడా ఈ హాప్టెన్స్ ను ఉపయోగిస్తుంటారు. ఎంజైమ్ మల్టిప్లైస్ ఇమ్యూనో యాసే టెక్నిక్ అనే, ఎమిట్ అనే టెక్నిక్ లో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. అదే రకంగా ఈ గర్భధారణ పరీక్షల్లో, ప్రెగ్నెన్సీ టెస్ట్ దాంట్లోపల కూడా హ్యూమన్ కొరియోనిక్ గోనడోట్రోఫిన్ దానిని పరీక్ష చేస్తారు కదా, సో ఆ పరీక్షల్లో కూడా హాప్టెన్స్ ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఎక్కువగా ఏంటంటే ఔషధాలు రూపొందించడంలో, వ్యాక్సిన్లు రూపొందించడంలో హాప్టెన్లు అనేవి ఉపయోగిస్తుంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ పరీక్షల్లో కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. సో దీని లోపల హాప్టెన్లను క్యారియర్ పదార్థంతో కలిపి మనకి వాటిని ఈ పరీక్షల లోపల వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది హాప్టెన్లకు సంబంధించిన వివరణ. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక టాపిక్ తో కలుద్దాం.